ఈ రోజు కూడా నేను సిటీకి పోతే నేను చూశాను సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి. స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీ మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది, ఏదైతే నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు, ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు. కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఎఫ్ఆర్బిఎం మాకు పర్మిట్ చేసే పరిస్థితి కూడా లేదు. నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా, సర్వశక్తులు వడ్డుతున్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కన్విన్స్ చేస్తున్నాం. ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్ళకి పంపించి మీకు రిలీజ్ చేస్తాం. ఏదైతే కరువు సహాయం కోసం రాష్ట్రంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ, నా మీద అభిమానం ఉన్నా ఇక్కడుండే ప్రజలపైన అభిమానం ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, మీరు కూడా మీ సిఎస్ఆర్ కానీ సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా. సిఎస్ఆర్ ఉంది, మీ దగ్గర ఉంటుంది, దీనికంటే మించిన కార్యక్రమం లేదు. ఒక బాధితులకి డైరెక్ట్గా సహాయం చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది. అందరికి అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు చాలామంది వస్తున్నారు, పెద్ద ఎత్తున వస్తున్నారు. అటు ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వ్యక్తులు కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ పరిశ్రమలు కానీ చాలామంది ముందుకు వస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, ఇది మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు చేయగలిగిన చేయమని వారిని కూడా మరొక్కసారి కోరుతున్నా. అదే సమయంలో రేపు ఎల్లుండి అందరితో నేను మాట్లాడి ఇంకా 2 కార్యక్రమాలు నాకు మిగులుతాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒకటి, ప్రతి ఒక్క ఇల్లు నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి, ఏం చేస్తే కనీసం నిలదొక్కుంటారు, నేను ఎంతవరకు సహాయం చేయగలుగుతాం ప్రభుత్వం తరఫున. 2, వాళ్ళకు కూడా కన్జంప్షన్ లోన్స్ ఏమైనా ఇప్పించి కొంతవరకు ఏమైనా అడ్జస్ట్ చేస్తామా, లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్ రీపేమెంట్ ఇవన్నీ పెట్టి. 2, వ్యాపారాలు. 2, వ్యాపారంలో మనం ఆలోచించేది ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టపోయారు, అంతా మనం ఇవ్వలేకపోతాం, ఎంత అప్పు ఉంది. వాళ్ళు మళ్ళీ మానసికంగా కుంగిపోకుండా నిలదొక్కునే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేయడం, దానికి కూడా ఏమేం చేయాలో ఆలోచిస్తున్నాం. 3, బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం. అందరం కలిసి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆదుకోవడానికి ఏమేం చేయాలో అవి కూడా చేస్తాం. 3, ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ ఫాస్ట్ ట్రాక్లో చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మళ్ళీ కొర్రీస్ పెట్టకుండా వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆస్తులు కానీ వ్యాపారాలు కానీ ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ ఇన్సూరెన్స్ అన్నీ సెటిల్ చేయడం కోసం ఏదైనా గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం, రియల్ టైంలో అవన్నీ సెటిల్ చేయడం, నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం. ఇవన్నీ చేసి మళ్ళీ విజయవాడలో ఇలాంటి విపత్తులు రాకుండా ఏం చేయగలుగుతాం, బుడమేరుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, అదే మరి ఫ్లడ్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేస్తాం. ఒకప్పుడు విశాఖపట్నంలో ఉదూద్ వస్తే ప్రీ ఉదూద్ విశాఖపట్నం, పోస్ట్ ఉదూద్ విశాఖపట్నం అని మాట్లాడుకున్నాం. అదే లెవెల్లో విజయవాడ కూడా ప్రీ వరదలు పోస్ట్ వరదల కింద మాట్లాడే విధంగా విజయవాడను కూడా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడుండే సిటిజన్స్ అందరి కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా, ఇది రాజధానిలో భాగం. ఈ రాజధానిలో భాగమైన ఇక్కడ కూడా ఎలాంటి విపత్తు వచ్చినా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దాన్ని కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం, అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది బ్రీఫ్గా ఈరోజు చేసిన పనులు. మీకు అన్ని విషయాలు మేము ముందర పెడుతున్నాం. లేదు అది